మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామ పంచాయతీలకు గాను 7400 పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా కార్డులను అన్ని గ్రామాల్లోని గ్రామ సర్పంచ్లు కార్యదర్శుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఎంపీపీ సిద్ధరాములు గ్రామ సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నూతన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు ఆయా గ్రామాల సర్పంచ్లు కవిత, లద్దా ప్రీతి, జిల్లా రవిత, రజిత, కార్యదర్శులు ప్రేమలత, హారిఫ్ హుసేన్, కవిత, కారోబార్ చంద్రారెడ్డి, జిల్లా లక్ష్మణ్, పెన్షన్దారు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పాలనతో పాటు మరి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, మరి అదేవిధంగా ఫైలేరియా వాళ్లకు అనేక వారి కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రం ఆదుకుంటుంది. మరి ఓల్డేజ్ వారికి మరి 2010 రూపాయలు, మరి వికలాంగులకు 3016 రూపాయలు, మరి ఫైలేరియా వారికి 3010 రూపాయలు అనేకమైన పెన్షన్ ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్రం అనేక విధాలుగా ముందుకొస్తుంది. దానికి ఈరోజు నిజాంపేట మండలంలో మరి మొత్తం గ్రామాలకు గాను 7014 పెన్షన్లు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అంటే ప్రతి ఇంటింటికి మరి తెలంగాణ సంక్షేమ ఫలము, ప్రతి ఇంటికి ఒక్కరి నుంచి 2 పెన్షన్లు ప్రతి ఇంట్లో ఉన్నాయని ఈరోజు నేను తెలుస్తున్నాను. ఎందుకంటే వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రము అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ పరిస్థితి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాదిపర కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత కరెంటు కానీ, మరి ఆడపిల్ల వెళితే 11,000 రూపాయలు మరి హాస్పిటల్ కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పాలిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా రైతు బీమా దేశంలోనే చెప్పుకోదగ్గ గొప్ప విషయం. ఎక్కడ కూడా మరి ఈరోజు రైతులకు ఏ విధంగా ఆదుకునేటువంటి రాష్ట్రం లేవు. కేవలం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీము మరి భారతదేశ తెలంగాణ రాష్ట్రం. ఇలా అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి చెందినటువంటి దశ మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిరంతరంగా చూస్తున్నటువంటి నిదర్శనంగా కరెంటు, మరి గ్రామాలలో పచ్చదనం, నర్సరీలు, మరి వైకుంఠ ధామాలు, మరి అదేవిధంగా డంపు యార్డులు, మరి ఎక్కడ చూసినప్పుడు కా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికిగాను ఈరోజు నిజాంపేట మండలంలో మా గౌరవ ఎమ్మెల్యే పద్మావతి దేవేందర్రెడ్డి గారి ఆదేశానుసారము నిజాంపేట మండలంలో ఇవాళ పెన్షన్ ప్రతి ఇంటికి తిరిగి మరి పంపిణీ చేయడం జరిగింది.